లాక్డౌన్ లో అన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, కానీ స్వచ్ఛంద సంస్థలు దాతల సహకారంతో కొంతలో కొంత సాయం అందిస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఆదరణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈశ్వరి నగర్లోని మదర్ తెరిసా వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులు, కూరగాయలను అందజేశారు. పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్ళూరు ప్రసాద్ రెడ్డి, పొప్పర్తి జనార్దన్, సమస్త సభ్యులు వంశీకృష్ణ, సుబ్బారావు, లక్ష్మీప్రసాద్ల సహకారంతో వీటిని అందజేసినట్లు ఆదరణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బైసాని సత్యనారాయణ చెప్పారు. కరోనా వైరస్ నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇళ్ల నుంచి బయటకు రాకుండా సామాజిక దూరం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, వంశీకృష్ణ, ప్రశాంత్, సుబ్బారావు, దాదాపీర్, ఆశ్రమ నిర్వాహకులు పవన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా 60 సంవత్సరాలు వృద్ధులు కాబట్టి మీకందరూ కూడా జాగ్రత్తలు, మీరు పిల్లలకు చెప్పేటోళ్ళు, మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. అందరూ కూడా దగ్గర దగ్గర లేకుండా దూరంగా ఉండేసి మీ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలా. తర్వాత మీరు తినే ఆహారాలను కూడా చాలా జాగ్రత్తగా పాటించాలా. అందుకు మేము మా సంస్థ తరఫున ఒక కొంతమంది దాతలను సంప్రదించి వారికి ఏదైనా సహాయం చేయవలసిందిగా కోరడం జరిగినది. దానికి స్పందించినటువంటి దాతలు కొప్పరపు జనార్దన్ గారు, అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ కల్లూరు ప్రసాద్ రెడ్డి, వారిద్దరు కూడా 2 ప్యాకెట్లు బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగినది. అలాగే మా సంస్థలోని సభ్యులు వంశీకృష్ణ మరియు సుబ్బారావు, అలాగే నా మిత్రుడు లక్ష్మీప్రసాద్ ఇంకా కొంత సహాయంతో మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కూడా కొని ఈరోజు ఈ ఆశ్రమానికి ఇవ్వడం జరుగుతున్నది. ప్రొద్దుటూరు ఒక దాతలకు నిలయం. ఇక్కడ దాతలు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నేను చేతులు ఎత్తి ముక్కేది ఒకటే, ఇటువంటి సమయంలో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము.